ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సనాతన ధర్మంలో వసుధైక కుటుంబం అనొక భావన కనబడుతుంటుంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ నాగరికతలోనూ ఈ శబ్దం కనబడదు. చాలా ప్రాచీన కాలంలోనే భారతదేశం వసుధైక కుటుంబం అనే భావన చూపిస్తుంది. అలాంటి అద్భుతమైన అంశాన్ని తీసుకుని ఈ సనాతన ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మన సనాతన ధర్మంలో ఎక్కువగా వైషమ్యాలు ఉన్నాయని, సమానత్వం లేదని, ఐక్యభావం లేదని, ఒకరింటి ఒకరికి పడదని, కులాలు వర్ణాలు వర్గాలు పేరుతో విడిపోతారని ఒక అపనిందని అపప్రచారాన్ని చేశారు చాలా కాలం నుంచి. అవి నిజమే అనుకునే భ్రాంతిలో మనం కూడా ఉన్నాం. ఇక్కడ కొంచెం మన నిదానంగా ఆలోచించినట్లయితే వసుధైక కుటుంబము విశ్వమంతా ఒకే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ తప్ప అన్యము లేదు అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మంలో ఈ వైషమ్యాలు ఈ ప్రస్తావనలు ఎందుకున్నాయి అనేది ఆలోచించాలి. నిజంగా ఈ వైషమ్యాలేనా, ఇవి భేదాలేనా, వీటి గురించి మన గ్రంథాల ఆధారంగాను ఆనాటి మన యొక్క నాగరికతని పరిశీలిస్తేనూ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దాని కువ్యాఖ్యానాలు చేయడం వల్ల ఇప్పుడు మనదైన సంస్కృతులున్న ఏకత్వాన్ని మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఈ ఏకత్వం గురించి మనకి పురుషసూక్తంలో ఒక మంచి మంత్రం ఉన్నది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదస్స యద్వైశ్య పద్భ్యాగం శుద్రో అజాయత. ఈ మంత్రం ఇందులో పరమేశ్వరుడు ఒక విరాట్ పురుషుడైనప్పుడు బ్రాహ్మణులు ఆయన ముఖస్థానంలోనూ, క్షత్రియులు బాహుస్థానంలోనూ, అదేవిధంగా వైశ్యులు ఊరు స్థానంలోనూ, శూద్రాదులు పాదస్థానంలో ఉన్నారు అనేటువంటి ఒక వర్ణన ఉన్నది. ఇది పట్టుకుని దీన్ని వికృతంగా వ్యాఖ్యానిస్తూ వైషమ్యాలు మన సంస్కృతిలో ఉన్నాయని వ్యాప్తి చేస్తున్నారు. అయితే కలిప్రభావం చేత ఒక మంచి విషయం కూడాను ఒక చెడ్డ విషయంగా కనబడుతూ ఉంటుంది. దీన్ని కొంచెం మనం నిశితంగా పరిశీలించినట్లయితే ఇందులో ఉన్న సమన్వయం మనం పరిశీలించాలి. నాలుగు వర్ణాలు కలిపి ఒకే పరమేశ్వరుడి శరీరము అని చెప్తున్నారు ఇక్కడ. అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది ఎలాంటిదంటే, ఒక మనిషి శరీరాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ శరీరంలో భిన్నత్వం ఉందా ఏకత్వం ఉందా, ఇది ప్రశ్న వేసుకోవాలి. కాదండి, మనిషి శరీరం వాడు ఒక్కడే గనక ఏకత్వం ఉంది అని అంటే కొంతమేరకు అజ్ఞానమే. ఎందుకంటే శరీరం అనే ఏకశబ్దం వాడినప్పటికీ శరీరంలో ఇంద్రియాలు అనేకమవుతున్నాయి. కానీ అనేకమైన ఇంద్రియాలతో ఉన్న శరీరము అంటే భిన్నత్వంలో ఏకత్వం అక్కడే కనబడుతున్నది. ఈ శరీరంలో భిన్న భిన్న ఇంద్రియాలు భిన్న భిన్న స్థానాల్లో ఉన్నాయి. ఇందులో గొప్పదైన ఏది అంటే ఏం చెప్తాం ఇక్కడ, కన్ను స్థానం వేరు, కాళ్ళ స్థానం వేరు. అందుకు కాలు కంటే కన్ను గొప్పదంటారా, కన్ను కంటే కాలు గొప్పదంటారా, దేని స్థానం దానిది, దేని ప్రయోజనం దానిదే. కన్ను చాలా గొప్పది అని ఎప్పుడు అనిపిస్తుందంటే చూపు సరిగ్గా పనిచేయనప్పుడు. అంతవరకు కంటి విలువ మనకు తెలియదు. కానీ సర్వేంద్రియాణ నయనం ప్రధానం అన్నారని చెప్పి వెంటనే ఆగ్రహించి కాళ్ళు కానీ పని మొరాయించాయనుకోండి, బ్రతుకు నడవదు. ఇక్కడ అక్కడ ఇంద్రియ ప్రాధాన్యం చెప్పినప్పుడు అది ముఖ్యము అని చెప్పారు, అంతేగాని కాలు ముఖ్యం కాదు అని చెప్పలేదు కదా. ఇది తెలుసుకోవాలి. అందుకే పురాణాల్లో కూడా ఒక వర్ణం ప్రాధాన్యం చెప్పారంటే ఇతర వర్ణాలు తక్కువని చెప్పడం కాదు. చూడాలి అంటే నయనం ప్రధానం, నడవాలి అంటే పాదం ప్రధానం. కనుక ఒక కర్మకు ఒక్కొక్కటి ప్రాధాన్యం, ఎక్కువ తక్కువ లేవు. నేను మరీ అట్టడుగులు ఉండాలా, నేను పైకి వెళతానని కాళ్ళు నెత్తికెక్కే అనుకోండి, చూడ్డానికి కూడా బాగదు. దీన్ని బట్టి దేని స్థానం దానికి ఉండాలి అని తెలుస్తున్నది. అలాగే సమాజంలో అందుల ఒక పద్ధతి కలిగిన సమాజంలో భిన్నత్వం ఉండి తీరుతుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పద్ధతి కలిగిన సమాజంలో ఒక్కొక్కరు శ్రమ విభజన చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని పంచుకుంటారు, ఒకరి పని ఇంకొకరికి అవసరమవుతూ ఉంటుంది. అయితే ఎవరి పని ప్రాధాన్యం వచ్చినప్పుడు వాళ్ళు ఉత్కృష్టంగా కనబడుతూ వాళ్ళని ప్రశంసించడం గోచరిస్తూ ఉంటుంది. పంట పండించాలి, కడుపు నిండాలి అనే ఆలోచన రాగానే రైతు యొక్క గొప్పతనం తెలిసి రైతు అన్నదాత సాక్షాత్ భగవంతుడు అంటాం. అలాగే చికిత్స చేయాలి, ఆరోగ్యం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఇప్పుడు వైద్యో నారాయణో హరి అని వైద్యుడిని నారాయణుడితో పోల్చాం. అంటే మిగిలిన వృత్తులు వారందరూ భగవంతుడు కాడనా అర్థం. అలా ఒక్కొక్క పని వచ్చినప్పుడు వాళ్లల్లో భగవద్ విభూతి కనబడుతుంటుంది. ఇది నాగరికత కలిగిన ప్రతి సమాజంలోనూ ఈ భేదం ఉంటుంది. దీన్ని అంగీకరించాలి. కనుక భేదాలు అన్ని సమాజాల్లోనూ ఉంటాయి, అన్ని వ్యవస్థల్లోనూ ఉంటాయి. కానీ భేదాల మధ్య ఏకత్వం చూడడం మాత్రం భారతీయ సనాతన ధర్మ వ్యవస్థలో మాత్రమే ఉన్నది. తెలుసుకోవాలి.
అందుకే భారతదేశంలో అన్ని వర్ణాల వారు అన్ని కులాల వారు వారి వారి ధర్మాలు వారు పాటిస్తూనే వారి యొక్క ధర్మం ద్వారా సమాజానికి ఏం మంచి చేయాలని ఆలోచించేవారు. అంతేకాదు ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తున్నా ఒకరు ఇంకొకరిని అక్క బావ పిన్ని అన్న అని వరసలు పెట్టి పిలుచుకునేవారు. అంతేగాని సాంకర్యాలు అప్పుడు జరిగేవి కావు. ఆత్మీయతలు మాత్రం ఆ విధంగా ఉండేవి. ఇది మనం అర్థం చేసుకోగలగాలి. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అనేది మనం పరిశీలించాలంటే ఒకే శరీరంలో అనేక ఇంద్రియాలకు ఎలా ఏకత్వం ఉన్నదో ఒకే భగవత్ శరీరంలో భిన్న భిన్నములైనటువంటి ఉపాధుల వారికి భిన్న భిన్నములైనటువంటి ధర్మముల వారికి ఏకత్వం సిద్ధిస్తున్నది. అది ఈశ్వరుడు ఏకం అనే జ్ఞానం కలిగి ఉంటే సమాజంలో చూసే అనేకత్వంలో ఆయన్నే చూస్తూ అనేకముల మధ్య ఉన్నటువంటి సామరస్యాన్ని మనం సాధించగలం. అందుకే ప్రపంచంలో సమన్వయం సామరస్యం సనాతన ధర్మంలో అత్యంత సహజంగా ఉంది గనుకనే భిన్నత్వం సహజంగా కలిగినటువంటి మానవ సమాజంలో ఏకత్వాన్ని అద్భుతంగా సాధించగలిగింది భారతీయ సమాజం. ఆ సూత్రాన్ని ఏనాడు మరువకుండా భిన్న భిన్న కులములుగా వర్ణములుగా ఉన్నవారందరూ ఒకే వ్యవస్థ అనేటువంటి భావనలోకి రావాలి. వచ్చినప్పుడే సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని సనాతన ధర్మం మన రాజ్యాన్ని ఏలాలనే కోరిక కలుగుతుంది. అటువంటి సామరస్య భావం సరి అయిన సత్యదృష్టి మానవజాతికి సిద్ధించుగాక. స్వస్తి. కార్తీక మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. జగజ్జననీ జనకులైనటువంటి అర్ధనారీశ్వర తత్వ ప్రబోధకులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను శివాశివులను ఇద్దరినీ కూడా ఏకమూర్తిగా మనం దర్శించుకునేటువంటి వేళ స్తుతి చేసుకునేటువంటి అర్ధనారీశ్వర స్తుతి ఏదైతే ఉన్నదో అందులో భాగంగా మనం ఈ శ్లోకాన్ని పఠించుకోవచ్చు. కస్తూరికా కుంకుమ చర్చితాయై అమ్మవారు వామార్ధభాగ ఈ అర్ధనారీశ్వర రూపంలో ఆ వామార్ధభాగ అయినటువంటి ఆ తల్లి యొక్క ఆ శరీరం కస్తూరికా కుంకుమ చర్చిత అని అంటే కస్తూరి కుంకుమ వీటన్నిటితో విలిప్తమైనటువంటి చక్కగా ప్రభాభాసితమైనటువంటి దివ్యమైనటువంటి ఆ వామభాగం అన్నమాట. అలాగే చితారజ పుంజ విచర్చితాయ ఈయన పరమశివుడు ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ శోభ ఎటువంటిదంటే చితాభస్మం ఏదైతే ఉన్నదో ఆ చితాభస్మ యొక్క ఆ శ్వేత భస్మాంకితమైనటువంటి శరీరం అన్నమాట ఆ భాగం దక్షిణ భాగం అది. కనుక ఒక పక్కన చక్కటి కుంకుమాది కస్తూరికాది సుగంధ ద్రవ్య విలేపనం మరొక పక్క చితాభస్మ విలేపనం అనేటువంటిది. కనుక ప్రపంచమంతా నశ్వరమని సమస్త జీవరాశులు కూడా అశాశ్వతులని సూచించడం కోసం అని చెప్పేసరిని చితాభస్మలేపనం అనేటువంటిది శరీరానికి ఆయన విలుప్తం చేసుకుంటారు. అటువంటి ఇద్దరిలో కృతస్మరాయై చ వికృతస్మరాయ అమ్మవారు చూస్తే కృతస్మర అంటే ఆ తల్లి యొక్క త్రిజగన్మోహన రూపాన్ని చూసినట్లయితే పరమశివునికి కూడా మోహావేశం కలిగేటువంటి దివ్యమైన శరీరం అన్నమాట. త్రిలోకసుందరి త్రిపుర సుందరీదేవి అని ఆ తల్లికి పేరు. కనుక కృతస్మర అని పేరు. అదేవిధంగా అయ్యవారు ఆ మన్మధుని సంహరించిన వేళ పునరుజ్జీవితుణ్ణి చేసింది ఆవిడ మన్మధుణ్ణి. కనుక కృతస్మర అని కూడా పేరు. వికృతస్మరాయ ఇక ఈయన కనుక చూసినట్లయితే మన్మధుణ్ణి జయించినటువంటి మహాదేవుడు ఈయన. అందుకని ఈ పరమశివుడు వికృతస్మరుడు అని ప్రసిద్ధి చెందాడు. కనుక ఇటువంటి ఈ ఇద్దరు జననీ జనకులు ఎవరైతే ఉన్నారో వారికి నమశివాయైచ నమశివాయ ఆ శివాస్వరూపిణి అయినటువంటి అమ్మవారికి నమస్కారము, శివస్వరూపుడైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమశివునికి నమస్కారము అని మనం ఈ శ్లోకంలో భావించుకుంటూ అలా కనుక
ఆ జగజ్జనని జనకుల్ని మనం చక్కగా స్మరించుకుని స్తుతి చేసుకున్నట్లయితే మనకు అన్ని రకాలైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో. కార్తీక మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు December 3rd చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులు కార్తీక మాసంలో బహుళపక్షంలో ఏకాదశి తిథి చిత్ర నక్షత్రం సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో సంభవించేటువంటి చివరి సోమవారం ఇది కనుక శివ సంబంధమైనటువంటి సోమవార వ్రతాన్ని స్వీకరించేటువంటి వారు చక్కగా ఎంతో అత్యంత శ్రద్ధాశక్తులతోటి సోమవార ఉపవాసాది వ్రతాలని ఆచరిస్తూ శివ సమర్చనం చేసుకోదగినటువంటి రోజన్నమాట ఇది. ఇది ఒక విషయం. అలాగే ఈ రోజున అతి పవిత్రమైనటువంటి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారి యొక్క వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం జరుగుతుంది. అదేవిధంగా మనకు తిరుపతిలో స్థానికంగా ఉన్నటువంటి కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో ఈ కార్తీక సోమవార అభిషేకం నిర్వహింపబడుతుంది. ఇదొక వైభవోపేతమైనటువంటి సందర్భం. ఇక 3rd నాగులాపురం వేదనారాయణ స్వామివారి యొక్క ఆలయంలో ఆ వేదనారాయణ స్వామివారి యొక్క పవిత్రోత్సవాలకు అంకురారోపణం కూడా ఈరోజుని. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.